ఇదివరకు ప్రెగ్నెన్సీలో ప్రీవియస్ సెక్షన్ అయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ నార్మల్ డెలివరీ చేసుకోవాలని వీళ్ళు చాలా ఆశపడుతూ ఉంటారు. ప్రీవియస్ సర్జరీ అయినాక తిరిగి నార్మల్ డెలివరీ చేసుకోవడాన్ని వీబ్యాక్ అని అంటూ ఉంటారు. వీబ్యాక్ అంటే వెజనల్ బర్త్ ఆఫ్టర్ ప్రీవియస్ సిజేరియన్ డెలివరీ అని అర్థము. ఇదివరకు ప్రెగ్నెన్సీలో నాన్ రికరెంట్ ఇండికేషన్స్తో సర్జరీ అయిన వాళ్ళు యూట్రిన్ స్కార్ అనేది బాగా దృఢంగా బలంగా అంటే ఈ హీలింగ్ అనేది బాగా ఏర్పడి ఉన్నప్పుడు దీన్ని సౌండ్ స్కార్ అంటూ ఉంటారు. ఇటువంటి స్కార్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీబ్యాక్ చేసుకోవడానికి అర్హులు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దెన్ 15 ఇయర్స్. వీబ్యాక్ అనేది ఎవరు చేసుకోవాలి, వీబ్యాక్ ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు, వీబ్యాక్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ విషయాల గురించి మనం ఇప్పుడు వివరంగా చర్చించుకున్నాము. వీబ్యాక్ ఎవరు చేసుకోవచ్చు, వీబ్యాక్ చేసుకోవాలి అన్న మహిళలు వీళ్ళకి ఒక్క ప్రీవియస్ సెక్షన్ మాత్రమే అయి ఉంటే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళకి మంచి అడిక్వేట్ పెల్విస్ అనేది ఉండాలి, అంటే కాంట్రాక్టెడ్ పెల్విస్ ఉండకూడదు. వీళ్ళకి ఇది వరకు ప్రీవియస్ సర్జరీ నాన్ రికరెంట్ ఇండికేషన్ వల్ల జరిగింది అనుకోండి, అంటే బిడ్డ ఎదురుకాళ్ళతో ఉండడం, బిడ్డ అడ్డంగా ఉండడం, ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీకి ఉక్కిరి బిక్కి రావడం, తర్వాత మాయ కిందికి ఉండడం, బిడ్డ ఎదుగుదల లోపాలు ఉండడం, IUGR ఉండడం, ఉమ్మునీరు బాగా తగ్గడం, ఆలిగోహైడ్రామ్నియాసు, అంతేకాకుండా ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్ అంటే డెలివరీకి ముందే ఉమ్మునీరు అంతా పోవడం, ఇటువంటి కండిషన్స్లో సిజేరియన్ సెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటిని నాన్ రికరెంట్ కాజెస్ అంటారు. అంటే ఈ కాజెస్ తిరిగి మళ్ళక ఇంకొక ప్రెగ్నెన్సీలో ఇవి రిపీట్ కావు. అంతేకాకుండా వీబ్యాక్ చేసుకోవాలి అనుకున్న మహిళ తప్పకుండా ఇదివరకు జరిగిన ప్రీవియస్ సర్జరీకి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి మధ్యలో మినిమం మోర్ దాన్ 2 ఇయర్స్ గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే యూట్రైన్ స్కార్ అనేది బాగా హీల్ అయ్యి దృఢంగా ఉంటుంది, యూట్రైన్ రప్చర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్ డెలివరీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక మంచి గైనకాలజిస్ట్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్కి 24 అవర్స్ మానిటరింగ్ అనేది చాలా అవసరము. అంతేకాకుండా వీళ్ళు మంచి హాస్పిటల్లో డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అంటే మంచి థియేటర్ ఉండాలి, ఎనెస్థెటిస్ట్ 24 గంటల అవైలబిలిటీ ఉండాలి, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫెసిలిటీస్ ఉండాలి. వీబ్యాక్ వెళ్ళాలి అనుకున్న దంపతులు వీళ్ళు ముందుగానే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే సంతకం పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్స్ జరిగి తల్లి బిడ్డకి ఏదైనా అపాయం జరిగినా డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. వీళ్ళకు సిజేరియన్ సెక్షన్లో కూడా అడ్డంగా ఉన్న అంటే ట్రాన్స్ఫర్స్ స్కార్ అనేది ఉండాలి. ఎవరు ఈ వీబ్యాక్ చేసుకోకూడదు, 2 ప్రీవియస్ సెక్షన్స్ అయి ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఇదివరకు ప్రీవియస్ సెక్షన్లో వర్టికల్ స్కార్ ఉన్నవాళ్ళు, యూట్రస్ మీద వర్టికల్ స్కార్ ఉన్నవాళ్ళు, అంటే యూజువల్గా ఈ వర్టికల్ స్కార్ని ప్రజెంటా ప్రీవియా మాయ కిందిగా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటారు. పెల్విస్ బాగా కంట్రాక్టెడ్ అంటే నారోగా ఉన్నవాళ్ళు, కొంతమంది మహిళలకి వీటితో పాటు మెడికల్ డిజార్డర్స్ అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, అంటే వీళ్ళకి హైపర్ టెన్షను, డయాబెటీస్, కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ ఇటువంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఆబ్స్టిక్ కాజెస్లో కొంతమంది మహిళలకి బీపీ ఎక్కువగా ఉండి ఫిట్స్ రావడం, అంటే దీన్ని ప్రీ ఎక్లాంప్సియా అని అంటూ ఉంటారు. అంతేకాకుండా బేబీ అబ్నార్మల్ పొజిషన్లో ఉంది తలతో కాకుండా, అటువంటప్పుడు కూడా మనము నార్మల్ డెలివరీ చేయలేము. మాయ కిందగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నార్మల్ వెజనల్ డెలివరీ అనేది పాసిబుల్ కాదు. ఎవరైతే వీబ్యాక్ కావాలని అనుకుంటున్నారో మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. కంటిన్యూస్గా మీరు యాంటీనేటల్ చెకప్స్కు వెళ్తూ ఉండండి. వీబ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు 38 వీక్స్కే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది. మీకు ప్రీవియస్ సెక్షన్ స్కార్ అనేది, ట్రాన్స్ఫర్స్ స్కార్ అనేది ఉండాలి. ఎవరిలో ఈ వీబ్యాక్ అనేది సక్సెస్ అవుతుంది అంటే, మీకు ఇది వరకు
ప్రెగ్నెన్సీలో ఒక నార్మల్ వెజినల్ డెలివరీ అయ్యి ఉంది అనుకోండి, అంటే ఫస్ట్ ఇది నార్మల్ వెజినల్ డెలివరీ, సెకండ్ సెక్షను, ఇప్పుడు థర్డ్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, సక్సెస్ రేటు 87% వరకు ఉంటుంది. బిడ్డ యావరేజ్గా ఉండడం, తలతో ఉండడం, తర్వాత మీరు స్పాంటేనియస్గానే నార్మల్ లేబర్లో సెట్ అయినప్పుడు, అంటే ఈ వీబ్యాక్లో సర్వైకల్ ఎఫేస్మెంటు డైలటేషన్ కోసం ఇండక్షన్ ప్రాసెస్ అనేది చెయ్యరు. ఇండక్షన్ ఇచ్చినప్పుడు యూట్రైన్ రప్చర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇదివరకు ప్రెగ్నెన్సీలో ఎదురుకాళ్ళతో బేబీ ఉండడం, ట్రాన్స్ఫర్సల్ అయి ఉండడం, ఇటువంటి కాజెస్తో మీకు సెక్షన్ అయి ఉంది అనుకోండి, మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా లావుగా ఉన్న మహిళలకి, వయసులో బాగా పెద్దగా ఉన్నవాళ్ళు, అంటే 35 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉన్నవాళ్లలో వీళ్ళలో వీబ్యాక్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నొప్పులు మొదలయ్యి నొప్పులు ప్రోగ్రెస్ కాలేదు, ప్రెగ్నెంట్ లేడీకి లోవర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది, అంటే స్కార్ ఏదైనా రప్చర్ అవుతుంది, అంటే స్కార్ టెండర్నెస్ ఉండడం, స్కార్ డెహెషన్సీ రావడం, ఇటువంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా ఈ కేసుని సిజేరియన్ సెక్షన్కి తీసుకుంటూ ఉంటారు. లేబర్ మంచిగా ప్రోగ్రెస్ అయ్యి బేబీ 0 స్టేషన్ దాటుకొని +2 స్టేషన్కి వచ్చింది, వెజనాలో ఉంది అనుకోండి, సెకండ్ స్టేజ్ని కట్ షార్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఫోర్సెప్స్ వేయడం కానీ వెంటోస్ ద్వారా కానీ డెలివరీ చేస్తూ ఉంటారు. మాయ డెలివరీ అయిన తర్వాత అవసరాన్ని బట్టి స్కార్ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అంటే స్కార్ ఎలా ఉంది అనేది కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. వీబ్యాక్ చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్? డెఫినెట్గా సిజేరియన్ సెక్షన్తో కంపేర్ చేసుకుంటే వీబ్యాక్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, నార్మల్ వెజినల్ డెలివరీ అంటే దీనికి డబ్బులు కూడా తక్కువవుతుంది. మీరు డెలివరీ అయిన 24 గంటల తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు 1 వీక్ లోపల మీ దైనందిక జీవితంలో యాక్టివ్గా మీరు మీ వర్క్ చేసుకోవచ్చు, లీడింగ్ ఎక్కువ అవ్వడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడడం, ఇటువంటివన్నీ ఏముండదు. అదే మీరు సిజేరియన్ సెక్షన్ చేసుకున్నారనుకోండి, సిజేరియన్ సెక్షన్ ఇప్పుడు చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సిజేరియన్ సెక్షనే చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం కూడా పడుతూ ఉంటుంది, హాస్పిటల్ స్టే కూడా ఎక్కువగా ఉంటుంది, 3-4 రోజులు మీరు హాస్పిటల్లో ఉండవలసి ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు దాదాపుగా 3 నెలల వరకు వీళ్ళు యాక్టివ్గా ఉండరు. వీబ్యాక్ చేసుకోవడాన్ని ట్రయల్ లేబర్ అంటూ ఉంటారు. మరి ఈ ట్రయల్ లేబర్కి మనం ఆలోచేసుకున్నప్పుడు అన్నిసార్లు ఈ వీబ్యాక్ అనేది సక్సెస్ అవుతుందా అంటే అన్నిసార్లు కావండి. వీటికి కాంప్లికేషన్ రేట్ కూడా ఉంటుంది. కాంప్లికేషన్స్ అంటే మనకి ఈ యూట్రైన్ స్కార్ అనేది ఇది పిగిలిపోతూ ఉంటుంది, స్కార్ డెహిషన్స్ అనేది వస్తుంది, స్కార్ రప్చర్ అనేది వస్తుంది, కొన్నిసార్లు యూట్రైన్ రప్చర్ కూడా వస్తుంది, అంటే గర్భసంచి రప్చర్ అయి పగిలిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళకి హిస్టెక్టమీ అంటే గర్భసంచిని కూడా తొలగించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. స్కార్ డెహిషన్సీ కానీ స్కార్ రప్చర్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే తల్లికి బీపీ ఫాల్ అవ్వడము, హార్ట్ రేట్ బాగా పెరగడము, పల్స్ బాగా పెరగడము, తర్వాత వెజనల్ బ్లీడింగ్, యాక్టివ్ వెజనల్ బ్లీడింగ్ ఉండడము, తర్వాత ఈ టైంలో బేబీ బ్రాడీకార్డియాలోకి వెళ్తుంది, అంటే ఫీటల్ డిస్ట్రెస్లోకి వెళ్తుంది. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితుల్లో బేబీని డెలివరీ చేసినా కూడా ఈ బేబీకి లో అబ్గార్ స్కోర్ అనేది ఉంటుంది, కాబట్టి వీళ్ళని ఎన్ఐసీఈలో ఉంచుతారు. అంతేకాకుండా వీళ్ళకి హైపాక్సిక్ ఇస్కిమిక్ ఎన్సెఫలోపతి అనేది కూడా వస్తుంది. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతూ ఉంటారు, మరికొంతమంది చనిపోయి పుడుతూ ఉంటారు. ఈ కాంప్లికేషన్స్ అన్నింటిని కూడా మనము యాంటిసిపేట్ చేయవచ్చు. అన్నిసార్లు వీబ్యాక్ అనేది పాసిబుల్ కాదు, కాకుంటే ఇందులో చాలా రిస్క్స్ ఉంటుంది, మీరు చాలా పేషెన్స్గా ఉండాల్సి వస్తుంది, మిమ్మల్ని చూసే డాక్టర్ కూడా చాలా పేషెన్స్గా ఉండాలి, మీకోసం వాళ్ళు చాలా టైం పెట్టాలి, దీనికోసం మీరు మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దీనికోసం మీరు ఎక్కువ డబ్బులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.